దిలీప్ గారు తొమ్మిది మంది లిస్ట్ నా దగ్గరికి వచ్చింది వాసుదేవన్ గారు కాబట్టి పాయింట్కి వచ్చే ముందు ఒకసారి సాంశివారు విశ్లేషణ చేసింది మళ్ళీ నేను కొద్దిగా విశ్లేషణ చేయాలని ఆయన చాలా చక్కగా చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అసలు ఈ వలస వచ్చే ఎమ్మెల్యేల ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు అనేది ఆయన చక్కగా మీకు స్పష్టీకరణంగా చెప్పారు అసలు ఆయన ఏం చెప్తున్నారు జగన్ ట్రెండ్ ఏంటి అనేది ఆయన మనకి స్పష్టంగా చెప్తున్నారు ఏంటి జగన్ ట్రెండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే డబ్బులు వసూళ్లు చేసి ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఏ విధంగా అయితే గెలుచుకుని వాళ్ళు మళ్ళీ డబ్బులు మనం కన్నుకోవాలనే ఆలోచన ఏదో ఉందో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అనేది చాలా స్పష్టంగా ఉంది ఆ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వలసకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు కాబట్టి మళ్ళీ డబ్బు సంపాదించుకోకపోతే వాళ్ళు బతకలేరనే ఒక ఆలోచన ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన జైలుకి వెళ్ళారనే పాపం చక్కగా ఒప్పుకున్నారు ఆయన కూడా జైలుకి ఎందుకు వెళ్ళారనేది కూడా ఆయన క్విడ్ ప్రో దగ్గర నుంచి లక్ష కోట్ల వ్యాపారాల దగ్గర నుంచి అన్ని కూడా ఆయన చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చి ఇవాళ వీళ్ళందరూ డబ్బు కోసమే ఎమ్మెల్యేలు వలసకు వచ్చే పరిస్థితి ఉందని కూడా చాలా చక్కగా ఒప్పుకుంటున్నారు అయితే ఇవాళ చెల్లి ఆయన జైలుకెళ్ళినా కూడా చెల్లి ఏ విధంగా పాదయాత్ర చేసింది పార్టీని ఏ విధంగా నిలుపుకుంది ఆవిడని ఎట్లా వాడుకున్నాడు ఆవిడని ఎట్లా పక్కన పెట్టాడు కూడా ఆయన చక్కగా చెప్పారు అయితే ఇటు అన్నిట్లో ఇవాళ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తొమ్మిది ఎమ్మెల్యేలు వస్తే గనక ఆయనకి ఆరుగా కనీసం ఆరు ఎమ్మెల్యేలు వస్తే అపోజిషన్ లీడర్ ఆయన కోల్పోతాడు ఇరవై మూడు మందికి ఆయనకి పద్దెనిమిది మంది ఉంటేనే అపోజిషన్ దిలీప్ గారు సాంకేతికంగా కరణం బలరామకృష్ణమూర్తి గారు గాని లేకపోతే వల్లభినేని వంశీ గాని వాళ్ళు సాంకేతికంగా తెలుగుదేశంతోనే ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురో నలుగురో వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం కోల్పోతుందని అనుకోవడానికి వీల్లేదు అంటే తెలుగుదేశం విధానం అవలంబిస్తే వాళ్ళు కోల్పోయే తెలుగుదేశం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అమలు చేసిన విధానం ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది అప్పుడు స్పీకర్ డాక్టర్ కోటల శివప్రసాద్ రావు చాలా నిర్దాక్షిణంగా ఈ దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి సక్సెస్ఫుల్గా ఐదేళ్లు గడిపేశారు ఆయన సో ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడికి వచ్చేపటికి ఇక్కడ స్పీకర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఈ డిఫెక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో ఎలా వ్యవహరిస్తారనే దాని మీద మిగిలిన అంశాలన్నీ ఆధారపడి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఏ బాట అయితే చూపించారో జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడం తిప్పను అని ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ రోజు నేను ఒక్క ఎమ్మెల్యేని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తీసుకున్నారు ఆయన ఇరవై మూడుకే ఆగిపోయాడు కనుక నేను ఖచ్చితంగా ఆయనకి దేవుడే పాట నేర్పించాడని చాలా గొప్పగా అసలు ఆ మాటలు ఏంటంటే కూడా మనం చాలా సంతోషించే విధంగా ఉన్నాయి ఆ రోజు అటువంటి ఆయన ఇవాళ ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ పేర్లు వస్తాయి మనకి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకోవచ్చో మనం చెప్పలేము అలా రిజైన్ చేసి ఆయన మాట ప్రకారం తీసుకోవాల్సింది పోయి వారు రిజైన్ చేయకుండా తీసుకుంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏ బాట అయితే చూపించారో అదే బాటలో మళ్ళీ నడవబోతున్నాడని చక్కగా సాంసరావు మీకు చాలా స్పష్టంగా ఇంట్లో ఇచ్చేశారు రైట్ 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 శివరామ్ గారు మాట్లాడతారు శివరామ్ గారు శివరామ్ గారు వన్ సే సంథింగ్ ఒక్కసారి ఇప్పుడు జరిగింది మనం అంతా కప్పల తక్కడ తక్కడలో ఉన్నాం అదే ఇది తక్కడ ఎందుకంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే మీరు అప్పుడే గోవా మర్చిపోయారు నార్త్ ఈస్ట్ మర్చిపోయారు రీసెంట్గా జరిగిన మధ్యప్రదేశ్ మర్చిపోయినారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి ఒక జెంటిల్మెన్ లాగా మనం ఇక్కడ నేను మిమ్మల్ని ఖండించడం మీరు నన్ను ఖండించడం వద్దండి దయ నుంచి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జరుగుతుంది ఏంటి సాంశివరావు గారు సోదరుడు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఆయన నేను నేను కూడా అదే చెప్పాను ఆయన ఈయన మోడీ గారా లేకపోతే చంద్రబాబు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకళ్ళ ఇవన్నీ వదిలేసాయండి మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే విశ్లేషించిస్తున్నాము మ మీరు చెప్పిన నేను చెప్పినా వాళ్ళు పోయేవాళ్ళు పోకుండా ఉండరు పోయేవాళ్ళు ఎట్లా పోతారు లేకపోతే ఉండేవాళ్ళు ఉంటారు అది అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతవరకు సబబు ఇది సార్ చెప్పినట్టు ఒకవేళ ఇదంతా కూడా అధికార ప్రతిపక్ష నాయకును హోదా తీసేయడం కోసం అనుకుంటే అదేం పెద్ద గొప్ప పని కాదు అది ఆయన కనుక ధైర్యం ఉంటే ఎవరు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కనుక పార్టీ నుంచి రాజీనామా చేసేయండి తెలుగుదేశం నుంచి పోయినా నలుగురు ఐదుగురు ఎంతమంది అయినా కానీ ఐదు ముగ్గురా ఐదుగురా తొమ్మిది మందా నేను ముందే చెప్పాను ఆయనకి ఇది మా పార్టీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో మాది పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎంత అన్యాయంగా జరిగినా మాకు మొన్న ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్లు వచ్చినవి మాకు డిస్ప్యూట్ లేదు నేను ఇందాక మీకు కూడా ఒకటి చెప్పాను ఇప్పుడు పొయ్యి వాళ్ళు అంత గొప్ప వీళ్ళు పోతే మనకు అక్కడ ఏమి నిలవదనే పరిస్థితి కాదు ఆయన చెప్పాడు పోతే ఒక ఎమ్మెల్యే పోతే ఒక వెయ్యి ఓట్లు పోతాయి అది కూడా ఎవరు ఆయన దగ్గర బాగా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా ఆయన కాదనలేనివాళ్ళు ఎవరైతే ఎంతోమంది తెలుగుదేశంలో పనులు చేయించుకున్నారో మా కాన్స్టెన్స్లో కూడా నిన్న ఎలక్షన్లో వైసీపీకి ఓట్లు వేస్తున్నారు పూర్తిగా చేయించుకున్న వాళ్ళు ఓకే సో ఇవన్నీ వదిలేయండి మేము అడుగుతుంది ఒకటే ఏ పార్టీని బ్లేమ్ ఇప్పుడు ఉన్న సిస్టర్ని బ్లేమ్ చేద్దాము మీరేదో ప వదిలేండి ఆ మాట అన్న నేను మీరేదో పుణ్యాత్మలు అయినట్టు మేమందరం ఏదో పాపాత్మలు అయినట్టు మిగతా వాళ్ళు మాట్లాడితే అది న్యాయం కాదు జరుగుతున్న పొరపాట్లు అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా దయించి మీరు ఆలోచించుకోవాలా బీజేపీ వాళ్ళు కూడా